ఆ రోజు నుంచి ఈ రోజు నేను కలవలేదు ఆయనతో, ఒక్కసారి మాట్లాడలేదు ఫోన్లో కూడా. పుట్టి ఒక అబద్ధం ఆడలేదయ్యా, ఆడవలసిన పని లేదు. మీకు తెలివితేటలుంటే ఆలోచించాలి, లేదా అబద్ధాలు నమ్మాలి. నాకు అబద్ధం రాదు, అవసరం లేదు. చూడండి, మీడియా కాదండి, అందరికీ ఇప్పుడు జనార్దన్తో ఏం మాట్లాడానో ఓపెన్. అందుకే నాతో ఎవరు మాట్లాడడం మానేశారు, ఉన్న సత్యాలు చెప్పేస్తున్నానని. తప్పదు, 160% ఓట్ బ్యాంక్ మనకు ఉంది. ఎక్కడ చూసుకోండి మీరు, పులివెందులు వెళ్ళండి, 70 ప్రజలు వెక్స్ అయిపోయారు ఇప్పుడున్న పార్టీలతో. రెండు అది ఇప్పుడు చెప్పలేదు. 30 సీట్లు గెలిస్తే నేనే సీఎం గెలిస్తే అన్న, మీకు అర్థమైందా? తెలుగు వచ్చు కదా, గెలిస్తే. లేదండి, ఓకే, క్వశ్చన్ అయిపోయింది కాదు, క్వశ్చన్ అయిపోయింది, కంటిన్యూ. అయిపోయిందా? ఇంకెవరైనా ఓ 4 క్వశ్చన్స్ యాడ్ చేసినా పర్వాలేదు. అయితే ఫస్ట్ ఈ 2 క్వశ్చన్స్, ముందు బీ ఫార్ముల గురించి మాట్లాడదాం, తర్వాత దాడి గురించి మాట్లాడదాం. మంచి ప్రశ్న. లేదు, ప్రాక్టికల్ క్వశ్చన్, బట్ ఐ విల్ రెస్పాండ్ యూ సీరియస్లీ. అక్టోబర్ నుండి బాగా ఆలకించాలి అందరూ. అక్టోబర్ నుండి ఈరోజు ఉదయం వరకు వేణుగోపాల్ రెడ్డి గారితో నేను మాట్లాడాను. సార్, మీకు 2+2 గన్మెన్ ఇచ్చారని అడగండి. వీళ్ళు బౌన్సర్స్, వీళ్ళిద్దరు గన్మెన్స్. నాకు 1+1 గన్మెన్ ఇచ్చారు 1 వీక్ బ్యాక్. ఎలక్షన్ కమిషన్కి మేము అడిగింది 2+ సెక్యూరిటీ, వారు కన్సిడర్ చేసింది 2+ ఆర్ 2 అని చెప్పారు. అంటే ఏంటి, 8+8 ఇచ్చారని కూడా చెప్పారు. మా కోఆర్డినేటర్ మురళి, మా టీం వెళ్ళారు ఇక్కడ, కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారు చెప్పారు 8+8 అండి, నేను ఆర్డర్ చేస్తానని. ఇక్కడ ఠాకూర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్ గారు డిలే చేసి చివరికి 1+1 ఇచ్చారు. రాత్రి దాడి ఓపెన్గా జరిగింది కనుక, రాత్రి 10 గంటలకి ఉండిలో కెమెరాలు అన్నీ రికార్డ్ చేశాయి కదా, మీడియా కూడా ఉన్నారు కదా, అందుకని రాత్రి మీద ఈయన మరలా పంపించారు. మేము ఎవరిని పంపారు? మీరు నైట్ మీరు ఉన్నారు, మీరు మార్నింగ్ కదా వచ్చారు, 8 గంటలకు వచ్చారు, నైట్ 8 గంటలకు వచ్చారు, మీరు ఉండిలో లేరు, రాత్రి లేరు. ఒక్క మాట అండి, ఒక్క మాట, ఇది కంప్లీట్ చేసేద్దాం.